విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కళాభారతి ఏర్పాటు చేసి 38 అవుతున్న సందర్భంగా పద్మశ్రీ ఏకేసి నటరాజన్ కు నాద విద్యాభారతి పురస్కారం ప్రకటించింది. ప్రఖ్యాత క్లారినెట్ విద్వాంసులు 9 దశాబ్దాలుగా అనేక ప్రదర్శనలు నిర్వహించి ఎంతో మంది శిష్యుల్ని తయారు చేస్తున్న ఏకేసి నటరాజన్ కు ఈ నెల 24న కళాభారతిలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో పురస్కారాన్ని అందజేయనున్నట్లు కళాభారతి అధ్యక్ష కార్యదర్శులు మంత్రి సత్యనారాయణ రాజు, డాక్టర్ గుమ్మలూరి రాంబాబులు తెలిపారు. కళల్ని ప్రోత్సహిస్తూ కళాకారులని ఆదుకుంటున్న కళాభారతి వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ పురస్కారం పేరిట ఏకేసీకి 1,00,000 రూపాయల నగదు, ప్రశంసాపత్రం, నూతన వస్త్రాలు, 2 లక్షల విలువ చేసే స్వర్ణ కమలం అందజేయనున్నామని ట్రస్ట్ బోర్డు స్పష్టం చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు, గౌరవ అతిథిగా తూర్పు నావికా దళాధిపతి రాజేష్ బందర్కర్లు హాజరవు కానున్నారని తెలిపారు. 24 నుంచి 29 వరకు జరగబోతోంది. ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం కోఆపరేట్ చేస్తున్న మీ అందరినీ కూడా ప్రెస్ మీట్కి ఆహ్వానించి మీ ద్వారా బహుళ ప్రజానీకానికి తెలియచేయాలనే సదుద్దేశంతో ఈరోజు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా అధ్యక్షుల వారు తొలి పలుకులు చెప్పిన తర్వాత మిగతా విషయాలన్నీ తెలియచేస్తాము. ముందుగా ఈ ఇన్విటేషన్ని రిలీజ్ చేస్తాము. మా అధ్యక్షుల వారు చెప్పినట్టుగా నిష్ణాతులైన వాళ్ళు ప్రపంచ ప్రఖ్యాతి కాచిన విద్వాంసులను తీసుకొచ్చి ఇక్కడ బిరుదు, వీటితో పాటుగా ఒక స్వర్ణకమలం 2 లక్షల పైన ఖర్చు చేసే ఒక స్వర్ణకమలాన్ని, నూతన వస్త్రాలు ఎక్సెట్రా ఇవన్నీ ఇస్తూ సత్కరిస్తున్నాం. ఇక్కడ మీరు చూసారు కదా, వీళ్ళందరూ ఇంతకుముందు సత్కారం పొందిన వాళ్ళు. వీళ్ళందరూ పద్మవిభూషణ్లు, పద్మభూషణ్లు, పద్మశ్రీలు, సంగీత కళానిధులు. అటువంటి కోవకు చెందిన ఏకేసి నటరాజన్ 94 సంవత్సరాలు ఆయనకి వయస్సు. ఇప్పటికీ ఆయన కూర్చొని 2.5 గంటలు కచేరీ చేస్తున్నారు. ఆయన ద్వారం వెంకటస్వామి నాయుడు గారు ఎలాగైతే వయలిన్కి ఫారిన్ ఇన్స్ట్రుమెంట్ని ప్రఖ్యాత తీసుకొచ్చారో మన భారతదేశంలో, అలాగే క్లారినెట్ ఈజ్ ఆల్సో ఫారిన్ ఇన్స్ట్రుమెంట్, దాన్ని మన భారతదేశంలో అంత పేరు తీసుకొచ్చిన ఏకేసి నటరాజన్ గారు, అలాంటి కళాకారం తీసుకొచ్చి మనం ఇక్కడ ఈరోజు సత్కరించుకుంటున్నాం. రేపు 24వ తారీఖుని కళాభారతిలో 6 గంటల 10 నిమిషాలకి. దీనికి ముఖ్య అతిథిగా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, నటరాజన్ గారు తెలుగువాడు, అంటే గుంటూరులో పుట్టాడు, త్రిచూర్లో సెటిల్ అయ్యారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ. అటు తెలుగు చక్కగా మాట్లాడతారు ఆయన. అటువంటి వారికి తెలుగు వారికి ఇస్తున్న ఆనందం కూడా కళాభారతికి తృప్తి ఉంది. దీనికి ముఖ్య అతిథిగా ఇంకొక తెలుగు వ్యక్తి, మన విశాఖ వాస్తవ్యులు, మిజోరాం గవర్నర్ గారు డాక్టర్ హిజ్ ఎక్సలెన్సీ డాక్టర్ కంభంపాటి హరిబాబు గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. అంతేనా, అంతేకాకుండా ఇంకొక ముఖ్య అతిథి కోవకు చెందిన వారే ఆనర్డ్ గెస్ట్గా వైస్ అడ్మిరల్ రాజేష్ పెండార్కర్, ఏవిఎస్ఎం విఎస్ఎం చీఫ్ ఆఫ్ ద ఫ్లాగ్ ఆఫీసర్, ఆయన కూడా ఇంకొక అతిథిగా వస్తున్నారు. ఇంత బాగా జరిగే ప్రశంసాత్మకమైన ఈ అవార్డు ఫంక్షన్కి అందరూ రావాలండి. మా అధ్యక్షుల వారు చెప్పినట్టుగా ఎంత ఎక్కువ మంది వస్తే చేసేవాళ్ళకి చూసేవాళ్ళకి కూడా ఆనందంగా ఉంటుంది. మీ ద్వారా తెలియచేయాలి. మొదటి రోజు అవార్డు ఫంక్షన్ అయిపోయిన వెంటనే వీటి రెండింటికి కూడా ఈ 6 రోజుల పాటు జరిగే కార్యక్రమానికి గత కొన్ని సంవత్సరాలుగా మా అధ్యక్షులు మంచిరి సత్యనారాయణ రాజు గారు, ఎస్ఆర్కే ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వాళ్ళు 2.5 లక్షల రూపాయలు మొదటి రోజు ఫంక్షన్కి వారు స్పాన్సర్ చేసి ఇస్తున్నారు. వారికి పత్రికాముఖంగా ధన్యవాదాలు ప్రప్రథమంగా. అలాగే గత 22 సంవత్సరాలుగా వారి హస్బెండ్ గ్రంథి మనోజ్ గారు వారి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు స్వర్ణకమలం మనం ఇద్దామండి అని మాకు ఐడియా లేదు అసలు. ఆయన అంతటా ఆయనగా స్వర్ణకమలం ఇద్దామండి, దిస్ విల్ బి యునీక్ ఇన్ ద వరల్డ్ అవును అని చెప్పి అటువంటి స్వర్ణకమలాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా ఎప్పటికీ ఇస్తామని ప్రామిస్ చేసి చేస్తున్న మల్లికా మనోజ్ గాంధీ గారికి సభాముఖంగా అధ్యక్ష కార్యదర్శులు అందరం కలిపి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొదటి రోజు అవార్డు అయిన వెంటనే ఏకేసి నటరాజన్ గారు అద్భుతమైన కచేరీ క్లారినెట్టు, అంతేకాకుండా ఆయన గాత్ర విద్వాంసులు కూడా మంచి గ్రేడెడ్ విద్వాంసులు గాత్రంలో కూడా, ఆ 2 కార్యక్రమాలు ఆయన ఇవ్వబోతున్నారు. 2వ రోజు మీఠా పండిట్ అని హిందుస్థానీ కాన్సర్ట్ 25వ తారీఖును ఆదివారం నాడు బాంబే ఆవిడ వస్తుంది. అక్కడి నుంచి చాలా కలకత్తా నుంచి హార్మోనియం తబలా వస్తున్నారు, ఆ కచేరీ ఉంటుంది.
మూడవ రోజు ప్రపంచ ప్రఖ్యాతి చేసిన విజిల్ విజర్డ్, ఒకడే ఒకడున్నాడు ప్రపంచం మొత్తం మీద ఈలపాట పాడేవాడు, అటువంటి అతనికి గీతం యూనివర్సిటీ వాళ్ళు డీలిట్ ఇచ్చింది బిఫోర్ లాస్ట్ ఇయర్. ఆయన కచేరీ పెట్టాం, చాలా అద్భుతంగా ఉంటుంది నా భూతాన భవిష్యత్తు. అలాగే నాలుగవ రోజు మనం ఇక్కడ ఓఎస్ త్యాగరాజన్ అని ఆయనకి అవార్డు ఇచ్చాం మూడేళ్ల క్రితం. వారి తమ్ముడు కూడా ఆ కోవకు చెందినవాడు, అంత గొప్ప విద్వాంసుడు ఓఎస్ అరుణ్. ఆయన మెడ్రాస్ నుంచి వచ్చి ముఖ్యంగా ఈరోజు కచేరీ కాకుండా భజన సాంప్రదాయంలో కూడా పాడాలని వారు రిక్వెస్ట్ చేసిన వల్ల ఈజ్ ఎ ఫేమస్ ఇన్ భజన్ సాంప్రదాయ కీర్తనాస్. సో ఆయన భజన సాంప్రదాయం చేస్తారు. ఇక ఐదవ రోజు కూచిపూడి వాచస్పతి కళారత్న డాక్టర్ వేదాంత రామలింగ శాస్త్రి హైదరాబాద్, ఆయన ఇంతకుముందు కూచిపూడి కళాక్షేత్రం కూచిపూడి విలేజ్లో ప్రిన్సిపాల్గా చేశారు ఆయన. ఆయన శిష్యులు ఆయన శిష్య బృందం కలిపి 28 మంది వస్తున్నారు. వాళ్ళు భక్త ప్రహ్లాద అనే కూచిపూడి నృత్య నాటక రూపాన్ని ప్రదర్శించబోతున్నారు. ఇక ఆఖరి రోజుకి వస్తే మనకు తెలుగుదనం ఉట్టిపడేటట్టుగా 38 మంది కళాకారులతో సుబ్బరాజు కళా పరిషత్. ఈయన మనకి నాటకాల్లో సన్ముఖ ఆంజనేయ రాజు గారు అందరూ తెలిసినవారు కదా, ఆల్మోస్ట్ ఆ కోవకు చెందిన ఆయన. వీరు కూడా క్షత్రియులే. ఎంతో ఎంతో అద్భుతమైన వాచకం ఉన్నటువంటి మహానటుడు ఆయన. ఆయన బృందాన్ని తీసుకొచ్చి 38 మందితో వస్తున్నారు. ఆఖరి రోజున అంటే 29వ తారీఖు కచేరీ నర్తనశాల పౌరాణిక పద్య నాటకం ఉంటుంది. ఈ నాటకానికి అన్నిటికీ కూడా కళాభారత యాజమాన్యం అందరినీ ఉచితంగా రావాలి, చూడాలి, తీసుకోవాలి. ఈ జనరేషన్ కాకుండా తర్వాత జనరేషన్లు కూడా చూసి నేర్చుకోవాలి, తరించాలి అనే ఉద్దేశంతో ప్రతి కార్యక్రమానికి కూడా ఉచిత ప్రవేశం పెట్టి ఏటువంటి రుసుము లేకుండా ఎన్ని లక్షలైనా మేమే భరించి చేస్తున్నాం. ఇలాంటి దాతలు వాళ్ళు తీసుకొని అంచేత మీ ద్వారా మరొకసారి మేము అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే, అందరూ రండి, పిల్లల్ని తర్వాత జనరేషన్ తీసుకురండి, ధరించండి, ఆనందించండి. మన కళల్ని, మన ప్రాచీన కళల్ని, సంస్కృతిని, సాంప్రదాయాన్ని తర్వాత తరాల వాళ్ళకి అందించే బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి మనం అది తీసుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ జై శ్రీరామ్. మా కళాభారతి నిర్వహించే ఫెస్టివల్లో నేషనల్ ఎమెన్స్ డే ఫెస్టివల్ 6 రోజుల పండగ ముఖ్యమైంది. దీనికి ప్రతి సంవత్సరం ఎల్లలో లేకపోకుండా అన్ని ప్రాంతాల నుంచి విశిష్టమైన సేవలు అందించిన సంగీతం, నాట్యం, ఇన్స్ట్రుమెంటల్ వీటిల్లో ముఖ్యమైన వారిని ఈ నేషనల్ ఎమినెన్స్ డే పురస్కారం నాద విద్యాభారతి, నాట్య విద్యాభారతి అనే బిరుదులతోటి సత్కరిస్తూ 1 లక్ష రూపాయలు క్యాష్ ప్రైజు, వైభవ వారి సహకారంతో ఒక బంగారు కమలం, వస్త్రాలు ఇవన్నీ ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ తీసుకున్న ఆ బిరుదు చాలా వారిని ఎంతో ఉత్తేజపరిచి ఇంకా బాగా చేయటానికి దోహదపడుతున్నదని ఇప్పుడు స్వీకరించిన 20 మంది కూడా వాళ్ళ అనుభూతులు తెలియజేశారు. ఆ విధంగా 6 రోజులు అంటే కర్ణాటక సంగీతం, డ్రామా చివరి రోజు, నృత్యం, ఇంకా వేరే ఇన్స్ట్రుమెంటల్ అన్ని రకాలు సంగీతానికి సంబంధించినవి ప్రదర్శింపబడుతుంది. వాళ్ళందరూ కూడా నేషనల్ లెవెల్లో బెస్ట్ ఆర్టిస్టే పార్టిసిపేట్ చేస్తారు. ఇది ఒక రకంగా ఇలాంటి పండుగ ఎక్కడ జరగదు. ఈ పండుగని మీరు అందరికీ తెలియజేసి వారి యొక్క పాండిత్యాన్ని మనందరం గ్రహించేటట్లుగా చేస్తారని కోరుకుంటున్నాము. కళాభారతి అన్ని రకాల భారతీయ కళల్ని ప్రోత్సహిస్తున్నది. ఈ మధ్యకాలంలో కరోనా తర్వాత మళ్ళీ కొంచెం యాక్టివిటీ పెరిగి లాస్ట్ ఇయర్ అయితే మనం ఆల్మోస్ట్ అన్ని ఆడిటోరియంల కంటే ఎక్కువ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా కళాకారులకి ప్రేక్షకులు ఎక్కువ మంది ఉంటే వాళ్ళకి ఉత్సాహం, వాళ్ళ ప్రతిభ అంతా కూడా వాళ్ళు కనపరుస్తారు. అందువలనే ఎక్కువ ప్రేక్షకులు వచ్చే బాధ్యత మీరు తీసుకోవాలని కోరుకుంటూ